వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ స్నాప్ షాట్స్। సో లాస్ట్ వీక్ మీకైతే ఒక వీడియో అయితే చేశాను కదా, సో దాని తర్వాత వచ్చిన అప్డేట్ అనమాట ఇదైతే మనకి। సో నేను రికార్డ్ చేసిన డేట్ వచ్చేటప్పుడు వీడియోది 18 ఫిబ్రవరి, సో మేబీ మీకు మండే రావచ్చేమో వీడియోది, ఏమో సో సండే సాటర్డే కూడా రావచ్చేమో నాకైతే తెలియదు। మ్యాక్స్ మండే పెడదామని చెప్పేసి ఆల్ చేస్తున్నాం, ప్రస్తుతానికైతే పర్వాలేదులే ఎప్పుడు వస్తాయండి కానీ। సో మనకైతే కొన్ని కొత్త బ్లాక్స్ అయితే యాడ్ చేశారు వీళ్ళు వచ్చేసి, దానికంటే ముందు మౌంటైన్లో కాస్త జనరేషన్లో చేంజెస్ అయితే వచ్చినాయని చెప్పేసి అన్నారు, చూద్దాం అది అంతవరకు నిజమా। నాకైతే పెద్దగా చేంజెస్ అయితే ఏమి కనిపించలేదు, మరి మనకి వరల్డ్ మీద కూడా కాస్త డిపెండ్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి, ఇది కాదు కదా మౌంటైన్స్ అంటే మనకి। అండ్ మనకు వచ్చేసి మౌంటైన్స్ అయితే చాలా హైట్ వెళ్ళిపోతున్నాయి, సో 1.17 వచ్చేసి, సో మనకి మ్యాక్స్ లిమిట్ కూడా పెంచబోతున్నారు మన వరల్డ్ వచ్చేసి, చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో। అండ్ 1.17 రాగానే నేనైతే కొత్త లెట్స్ ప్లే అయితే స్టార్ట్ చేస్తాను, ఇక్కడ కాస్త డిఫరెన్స్ అయితే నాకు కనిపిస్తుంది మరి కొంచెం నేను చూసినంత వరకు నాకైతే। ఇది కూడా చూడండి అబ్బా, మౌంటైన్లో రివీనా క్రేజీ బాగుంది। దానికంటే ముందు మనమైతే నైట్ విజన్ని తాగేద్దాం పోషన్ వచ్చేసి, ఎందుకంటే పక్క ఉండాలి, తర్వాత లోపలికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను ఓకే। అండ్ మనకు ఓవర్స్ కూడా కాస్త లుక్ అయితే చేంజ్ అయినాయి, సో ఇక్కడ చూసారు కదా, దీన్ని చూసి మళ్ళీ కొత్తదేమో అని చెప్పేసి అనుకోకండి ఓకే। ఇదైతే మనకి ఐరన్ చూసారు కదా, చూడడానికి అయితే కాస్త డీప్గా ఉంది ఈసారి వచ్చేసి మనకైతే, చూడడానికి ఐరన్ కదా బాగుంది ఈ లుక్ వచ్చేసి। అండ్ కోల్ కూడా మనకైతే చేంజ్ అయిపోయింది చూసారు కదా, సో కోల్ కూడా మారిపోయింది। అండ్ ఇది వచ్చేసి మనకి తెలిసిందే కాపర్, అదైతే మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఎస్ వెళ్ళిపోదాం। చూసారా ఐరన్ దూరం నుంచి చూస్తే కాస్త డెప్త్ లాగే కనిపిస్తుంది, అంటే కొంచెం లోతుగా ఉన్నట్టు కనిపిస్తుంది టెక్స్చర్ వచ్చేసి, చూసారు కదా బాగుంది। సో ఎన్నాళ్ళకి మళ్ళీ టెక్స్చర్ అయితే చేంజ్ అయిందన్నమాట వీటిది, ఆ కోల్ ఇంకా ఐరన్ది ఇంకా చేంజ్ అయినాయి మీకైతే చూపిస్తానులే। ఫస్ట్ అయితే మనకి కొన్ని కొత్త బ్లాక్స్ అయితే యాడ్ అయినాయి, సో అవైతే నాకు చాలా 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 బాగా నచ్చినాయి అసలు, డెకరేషన్కి అయితే సూపర్ ఉంటాయి అసలు, సో బిల్డ్స్ కానీ మొత్తం చాలా బాగుంటాయి, సో మీకైతే చూపిస్తానండి। సో ఇది మనకి కొత్తగా అయితే యాడ్ అయిందన్నమాట, సో గ్రీమ్ స్టోన్ దీని నేమ్ వచ్చేసి, దీంట్లో మనకైతే టోటల్గా 4 వెర్షన్స్ ఉన్నాయి ఇది కాకుండా, చూసారు కదా గ్రీమ్ స్టోన్ ఇదైతే మనకి పాలిష్డ్ వెర్షన్, అండ్ ఇది వచ్చేసి మనకైతే గ్రీమ్ స్టోన్ బ్రిక్స్ అనమాట, అండ్ ఇది వచ్చేసి మనకైతే గ్రీమ్ స్టోన్ టైల్స్, ఇది మాత్రం సూపర్ ఉంది వాల్స్కి కానీ లేకపోతే ఫ్లోర్కి కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి। అండ్ వీటిలో మనకి ఓన్లీ బ్లాక్స్ మాత్రమే కాకుండా వీళ్ళైతే మనకి వాల్స్ స్టైర్స్ స్లాబ్స్ కూడా తీసుకొచ్చారు, సో అదొక మంచి విషయం అనమాట। సో ఫస్ట్ అయితే మనం గ్రీమ్ స్టోన్ని చెక్ చేద్దాం నార్మల్గా, సో ఎక్కడ కడదాం ఓకే, ఈ ప్లేస్ బాగానే ఉంది, పైన అయితే కాస్త క్లియర్గా ఉంది, సర్లే ఇక్కడ కట్టేద్దాం నార్మల్గా ఈ ప్లేస్లో, సో జస్ట్ మీకు నార్మల్గా చూపిస్తాను అంతే। చూసారా చూడడానికి అయితే కాస్త బసాల్ట్గా అయితే అనిపిస్తుంది చూడడానికి, కానీ అసలు కాదు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ కలర్ని చూస్తే మీకు కాస్త బసాల్ట్లాగా అయితే అనిపించవచ్చు కానీ బాగుంది। ఆ మౌంటైన్ ఏంటి నేను చెక్ చేయలేదు దీన్ని ఓకే, ఆల్రెడీ చూసి వచ్చినట్టున్నాం కదా ఓకే। ఇదైతే మనకి గ్రీమ్ స్టోన్, అండ్ దీని వాల్స్ అయితే మనకి ఎలా ఉంటాయి అన్నమాట కట్టి చూపిస్తాను ఆగండి ఓకే, వాల్స్ అయితే మనకి క్రేజీ ఉంది అసలు, సో మనకి క్యాసిల్కి అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకైతే బిల్డ్ చేయడానికి, సో బిల్డ్ చేద్దాం ఒక వాల్ని ఇలాగా ఓకే। చూసారు కదా క్యాసిల్కి వాల్ అయితే పర్ఫెక్ట్ ఇది వచ్చేసి గ్రీమ్ స్టోన్। నెక్స్ట్ మనకైతే స్టైర్స్ స్టైర్స్ అనమాట, చూపిస్తాను ఆగండి ఇవి కూడా, సో చూసారు కదా ఇవి మనకి స్టైర్స్ వచ్చేసి, ఈసారి స్లాబ్స్ స్లాబ్స్ ఈసారి ఇలా పెడదాం ఓకే। చూసారా సో స్లాబ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంది, వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే దీంట్లో మనకి వెర్షన్లు అయితే తీసుకొచ్చారన్నమాట, చూసారు కదా మొత్తం 4 గ్రీమ్ స్టోన్లు వచ్చేసి, అండ్ దాంట్లో కూడా మనకి పాలిష్డ్ వెర్షన్లో కూడా స్లాబ్స్ ఇంకా మనకి స్టైర్స్ వాల్స్ కూడా తీసుకొచ్చారు, సో అదొక మంచి విషయం ఎందుకంటే మనకి ఉంటుంది చూస్ చేసుకోవడానికి ఏం పెట్టుకోవాలని చెప్పేసి। సో ఇది మనకి స్లాబ్ అండ్ ఇది స్టైర్ అనమాట, సో నార్మల్ది కాకపోతే వీటికి సంబంధించి రెసిపీ అయితే నాకైతే కనిపించలేదు, సో ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేయొచ్చేమో లేకపోతే సెపరేట్గా మనకి ఏమైనా స్ట్రక్చర్ లాంటిది అంటే మనకి బ్యాస్ట్ ఎన్విరాన్మెంట్ లాగా, సో అలాంటివి ఏమైనా యాడ్ చేసి మనకి దాంట్లోనే దొరుకుతాయని చెప్పేసి అంటారేమో, సో కాకపోతే ఇవి మనకి దొరికితే అబ్బా కిందైతే ఉంటుంది మనకి కేవ్స్లో, సో వీటికి కూడా సెపరేట్గా భయం అయితే ఉంది కేవ్స్లో అనమాట, అది కూడా మీకు దొరికితే కన్నా చూపిస్తాను ఈరోజు వచ్చేసి। ఇది మనకి వాల్స్, సో ఇది మనకి నార్మల్గా గ్రీమ్ స్టోన్ వచ్చేసి, ఈసారి నెక్స్ట్ వెర్షన్ చూద్దాం దీంట్లో పాలిష్డ్ అన్నమాట, సో ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి లుక్ అయితే చూడడానికి, రెసిపీ ఏంటో నాకైతే ఇప్పటివరకు తెలియలేదు దీన్ని, సో చూద్దాం ఏమైనా ఫ్యూచర్లో యాడ్ చేస్తారో లేకపోతే లేదో। చూసారా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి, చాలా క్లీన్ లుక్ ఉంది అసలు, చాలా క్లీన్గా ఉంది దీని లుక్ వచ్చేసి। ఈసారి వచ్చేసి స్టైర్స్ స్టైర్స్ చూసారా స్టైర్స్ కూడా బాగున్నాయి, నెక్స్ట్ స్లాబ్ చూద్దాం స్లాబ్ ఓకే, స్లాబ్ కూడా బాగుంది దీని లుక్ వచ్చేసి, ఇలా పెడదాం ఆగండి యాస్ బాగుంది। అండ్ ఇటు సైడ్ కూడా స్టైర్స్ పెడదాం ఆగండి, అండ్ నేను చూపిస్తానని చెప్పేసి బిల్డ్ చేస్తున్నానండి ఇక్కడ ఓకే। సో ఇదే మనకి లుక్ వచ్చేసి పాలిష్డ్ది. సో వాల్స్ మీకు చూపించలేదు కదా, ఎలా పెడదాం వాల్స్ ఇటువైపు పెడదాం. ఆగండి కమాన్. ఓకే ఈసారి మళ్ళీ ఇవి పెడదాం. సో ఫిల్ చేస్తాను ఆగండి. ఇది మొత్తం కూడా ఇది కూడా బాగుంది దీని లుక్ కూడా. సో మొత్తానికి ఈ గ్రిమ్ స్టోన్లో ఉన్న ప్రతి బ్లాక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే బిల్డ్స్కి అయితే అమేజింగ్గా ఉంటాయి ఇవి వచ్చేసి. సో డార్క్ అంటే మరీ అంత డార్క్ కూడా లేవు. సో మనకి బ్లాక్ స్టోన్ చూసుకుంటే చాలా డార్క్ అయితే ఉంటుంది, బిల్డ్స్కి అయితే అంత బాగోదు అది వచ్చేసి. బాగానే ఉంటాయి కాకపోతే మనకి ఇదైతే అంత డార్కే లేదు. సో దేనికైనా సరే సూట్ అయ్యేలాగైతే ఉంది ఇది. సో బాగుందనమాట. సో ఇది మనకి వాల్స్, స్టైర్స్, ఇంకా మనకి స్లాబ్స్ అండ్ నార్మల్గా బ్లాక్స్ అనమాట. సో పాలిష్ వెర్షను. ఈసారి నెక్స్ట్ ఇవి చూద్దాం నార్మల్ వే. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే గ్రిమ్ స్టోన్ బ్రిక్స్ అనమాట. సో మనకి నార్మల్గా బ్రిక్స్ ఉంటాయి, అవి కూడా కంపేర్ చేద్దాం అండి. బ్రిక్స్ సో చూసారు కదా, ఇవైతే మనకి నార్మల్ వే. సో వీటిని కూడా కంపేర్ చేద్దాం ఇప్పుడు. నార్మల్ దీన్ని పక్క పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేద్దాం ఈసారి. ఓకే సో ఫస్ట్ అయితే వీటిని ప్లేస్ చేద్దాం ఇలాగా. చూసారా చాలా క్లీన్ లుక్ ఉంది. సో ఇది పెడితే మనకి ఏంటంటే నాకైతే ఇది గేమ్లో బాగా నచ్చే బ్లాక్ అనమాట. సో మైన్క్రాఫ్ట్లో వచ్చేసి కానీ ఇది చూసిన తర్వాత నాకైతే ఇది ఇప్పుడు ఎక్కట్లేదు అసలు దీని లుక్ వచ్చేసి. సో అంత బాగా నచ్చింది అనమాట నాకైతే ఇది. మనకి బ్లాక్ స్టోన్లో కూడా ఉంటుంది ఇలాంటిదే వెర్షన్, మీకు చూపిస్తాను ఆగండి. ఇది మనకి వెర్షన్ వచ్చేసి, కానీ దాన్ని దీన్ని పక్కన పెడతాను చూడండి కావాలంటే. చూసారా దీనికంటే సరే ఇదే బాగుంది లుక్ వచ్చేసి, ఎందుకంటే కాస్త లైట్గా ఉంది దీని కలర్ వచ్చేసి. సో గ్రే కలర్లో అయితే చాలా చాలా బాగుంది ఇది. సో ఇది మనకు నార్మల్ బ్లాకు. ఈసారి వాల్స్ పెడదాం మళ్ళీ వాల్స్. సో క్యాసిల్కి అయితే చెప్తున్నాను కదా పర్ఫెక్ట్, చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి బ్లాక్స్ అయితే. అండ్ హౌస్లు కూడా చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ మనకి 1.17 రానివ్వండి, రచ్చ చేద్దాం బిల్డ్స్లో. ఓకే సో ఇది మనకి వాల్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే స్టైర్స్, ఏదో అలా పెట్టాను అంత. ఓకే ఓకే లక్క లాగండి. ఓకే స్టైర్స్ అయితే నార్మల్గా ఇలా పెట్టేద్దాం, అటొకటి ఇటొకటి. సో ఇది మనకి స్టైర్ లుక్ వచ్చేసి. ఈసారి స్లాబ్స్ని చూద్దాం. ఓకే సో ఇవి మనకి స్లాబ్ లుక్ వచ్చేసి. పైన కూడా పెడతాను చూడండి. టెక్స్చర్ మాత్రం అదరగొట్టారు నిజంగా ఈ విషయంలో మాత్రం. సో వీక్లీ మనకైతే ఒక్కొక్కసారి స్నాప్షాట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనకైతే ఇలాగ యాడ్ అవుతూనే ఉంటాయి. సో హైప్ అయితే పెరిగిపోతుంది నాకైతే మాత్రం ఆ 1.17 మీద. సో ఫైనల్గా మనకు వచ్చేసి ఇవి అల్టిమేట్. సో ఇవి వాల్స్కైనా వాడుకోవచ్చు, లేకపోతే మనకి ఫ్లోర్కైనా సరే, ఫ్లోర్ కానీ లేకపోతే వాల్స్ కానీ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సపోజ్ మీరు ఒక బిల్డ్ చేశారని చెప్పేసి అనుకుందాం. ఆగండి నార్మల్గా దీన్ని తీసుకుందాం. ఆగండి గ్రిమ్ స్టోన్ అని కొడదాం మళ్ళీ. సో వీటిని తీసుకుందాం ఒకసారి. సో చిన్నగా ఒక రూమ్ అయితే చేద్దాం ఎగ్జాంపుల్కి. హలో పిక్ ప్లీజ్, మళ్ళీ లోపలికి వస్తుంది. సో చిన్నగా ఒక రూమ్ అయితే చేద్దాం అండి. ఓకే చేశారు కదా. సపోజ్ వీటికి ఫ్లోర్ వేయాలని చెప్పేసి అనుకుందాం. అలాంటి టైంలో ఇది మాత్రం భలే ఉంటుంది అబ్బా ఈ టైల్ది. చూసారా టైల్ లుక్ అయితే మనకు మామూలుగా లేదు అసలు, అదిరిపోద్దబ్బా దీంతో మాత్రం. సో అలా కాకుండా దీన్ని అయితే వాల్స్గా కూడా పెట్టుకోవచ్చు, ఆ లుక్ కూడా బాగానే ఉంటుంది చూడడానికి. వీటికి మళ్ళీ మార్చేద్దాం ఆగండి లుక్. సో వీటిని పెడదాం నార్మల్గా ఈసారి ఫ్లోర్ కింద. ఓకే చూసారా వాల్స్కి అయినా సరే లుక్ అయితే మనకు బాగుంది ఇది వచ్చేసి. అండ్ దీంట్లో మనకు వాల్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. ఇదే మనకి లుక్ బాగుందంటే ఇంకా మనకి వాల్స్ కూడా దీంట్లో సెపరేట్గా మళ్ళీ. ఆగండి ఎస్ ఈసారి మీకు తెలుస్తుంది లుక్ ఏంటో. ఇంకొకటి పెడదాం ఆగండి, ఇంకొక రెండు, ఎందుకంటే హైట్ వెళ్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఇది ఏంటని చెప్పేసి. సో ఇది మనకు వాల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకైతే స్టైర్స్ నార్మల్ ఇవి కూడా బాగున్నాయి అబ్బా. సో ప్రతి బ్లాక్ గ్రిమ్ స్టోన్లో కూడా చాలా చాలా బాగుంది. సో వీళ్ళు లేటెస్ట్గా అయితే యాడ్ చేశారన్నమాట ఇవి వచ్చేసి. సో చేస్తాను ఇలాగా మనకి స్నాప్షాట్స్ ఎప్పుడు వస్తే అప్పుడు. వీడియో మాత్రం వెంటనే రికార్డ్ చేస్తాను, కాకపోతే మనకి షెడ్యూల్ అయితే లేట్ అవుతుంది వీడియోది, ఎందుకంటే మనకి ఇవి ఉన్నాయి కదా హార్డ్ కోర్. సో దాని గురించి. అండ్ లెట్స్ ప్లే అయితే కాస్త తక్కువ వస్తుందని చెప్పేసి ఏమనుకోండి. ఓకే ఎందుకంటే మెయింటైన్ చేయలేకపోతున్నాను రెండు సర్వైవల్ సిరీస్ని, ఎందుకంటే లెట్స్ ప్లే కూడా సర్వైవల్ ఆడతా అండ్ ఆల్సో హార్డ్ కోర్లో కూడా సర్వైవల్ ఆడుతున్నాను. సో దానివల్ల రెండు మెయింటైన్ చేయలేకపోతున్నాను. కాకపోతే మనకి సర్వైవల్లో కొన్ని ఫామ్స్ అయితే బిల్డ్ చేయాలి, అందుకని ఇంకా లెట్స్ ప్లేలో ఫామ్స్ అనేవి ఏమీ పెట్టదలుచుకోవాలి ఇంకా. సో చెప్తాను మీకు ఫ్యూచర్లో. ఓకే సో ఇవి మనకి కొత్తగా ఏడైనా బ్లాక్స్ వచ్చేసి. సో గ్రిమ్ స్టోన్ ఇవి మనకైతే కింద స్పాన్ అవుతాయని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. చూద్దాం ఆగండి మనకి ఏమైనా కనిపిస్తే మాత్రం చూద్దాం, లేకపోతే ఇంకేం చేయలేం. సో నైట్ విజన్ పోషన్ అయితే తాగుతున్నప్పుడు. ఓకే ఈసారి వెళ్దాం కిందకి. మీకైతే ఆల్రెడీ చూపించాను గోల్డ్ చూడండి, గోల్డ్ కూడా మనకైతే టెక్స్చర్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ మీకు అది చూపించేస్తాను ఆగండి ఓవర్స్ది. పోర్స్. ఓకే చూసారా, ఇది వచ్చేసి గోల్డ్, ఐరన్, కాపర్ అయితే మనకి మీరు చూసారు ఆల్రెడీ. నెక్స్ట్ డైమండ్ అండ్ రెడ్ స్టోన్. ఇది కూడా మనకైతే మారింది టెక్స్చర్ వచ్చేసి, ఎమరాల్డ్ మారలేదు అనుకుంటా ఐ థింక్. సో గోల్డ్ చూసారా, సో మీకైతే డిఫరెన్స్ తెలిసిపోయి ఉంటుంది. బాడీకి వచ్చేసి కొంచెం మీకైతే డీప్గా కనబడుతుంది, అవి వచ్చేసి డాట్స్. ఇది ఐరన్, ఇది మీకు తెలిసిందే కాపర్, ఇది మనకి కోల్. ఇలా చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు కావాలంటే వీటిని. గోల్డ్ బాగా నచ్చింది నాకైతే దీంట్లో, ఈ ఓర్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకైతే డైమండ్. డైమండ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమి కనిపించలేదు నాకు. ఇంకా డెప్త్ ఉందా దీనికి? ఓకే, దీన్ని ఇంకా మార్చినట్టయితే లేరు వాళ్ళు, మార్చారా లేకపోతే? లేదు, నాకైతే ఏమి కనిపించట్లేదు, కానీ మనకి ఫ్యూచర్లో అయితే మారిపోతున్నాయి. ఓకే, ఇది మనకి రెడ్ స్టోన్. రెడ్ స్టోన్ అయితే చాలా మారింది, చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు చూడడానికి రెడ్ స్టోన్ అయితే మాత్రం. ఇది మనకి నెదర్ క్వార్ట్స్ చూసారు కదా, దీంట్లో కూడా పెద్దగా అయితే చేంజెస్ ఏమీ కనిపించట్లేదు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి. ఓకే, సో ఇవి మనకి కొత్తగా బ్లాక్స్లో వచ్చిన మార్పులు, ఆల్రెడీ ఉన్న బ్లాక్స్లో వచ్చేసి మార్పులు అన్నమాట. ఇవైతే మనకి కొంచెం డీప్ అయినాయి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఈసారి అయితే ఇద్దాం దాన్ని, మనకి గ్రిమ్ స్టోన్ని. గోల్డ్ అయితే బాగా నచ్చింది అబ్బా దాని లుక్. సో దొరికేసింది అబ్బా మనకైతే గ్రిమ్ స్టోన్ది. సో ఇదైతే మనకి మైన్ షాఫ్ట్ గైస్, మైన్ షాఫ్ట్. అది కూడా గ్రిమ్ స్టోన్ ఉన్నది మొత్తం కూడా చూసారా. సో ఇక్కడ నుంచి మనం కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. సో సర్వైవల్లోకి వచ్చాను నేను, వేసుకుంటాను. సో వచ్చేసారా మనకైతే మైన్ షాఫ్ట్ టోటల్ ఇదేనమాట గ్రిమ్ స్టోన్. సో క్రాఫ్ట్ నాకు తెలిసి పక్క వీళ్ళైతే రెసిపీ ఇవ్వచ్చు ఫ్యూచర్లో వచ్చేసి, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో పక్క ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడే దొరుకుతాయా లేకపోతే వేరే చోట కూడా దొరుకుతాయి అన్నది మనకైతే క్వశ్చన్ మార్క్. కాకపోతే మనకి బై లెవెల్ ఇంత అని చెప్పేసి ఉంటుంది, దాని కింద వెళ్తే మనకి పక్క ఇవైతే ఉంటాయి అన్నమాట. సో అలా పెట్టినా పెట్టచ్చు వీళ్ళు, కానీ మైన్ షాఫ్ట్ లుక్ మాత్రం భలే మార్చారబ్బా నిజంగా. చూసారా మొత్తం గ్రిమ్ స్టోన్ పెట్టి ఏదో మొత్తానికి డిఫరెంట్ లొకేషన్కి అయితే వచ్చినట్టు ఉంది ఇప్పుడు మైన్ షాఫ్ట్లోకి వచ్చినట్లేదు నాకైతే ఇవి చూస్తే తప్ప. కానీ చాలా బాగుంది మైన్ షాఫ్ట్లో చేసి మంచి పని చేశారు వీళ్ళైతే మనకి, ఎందుకంటే మైన్ షాఫ్ట్ ఎప్పుడు కూడా మనకైతే ఒకేలా ఉంటుంది. సో దాని లుక్ని మార్చి మనకైతే మంచి పని చేశారు వీళ్ళు. ఇంకొక మైన్ షాఫ్ట్ ఇదేం సీడ్ అబ్బా బాబు, దగ్గరలోనే మనకి రెండు మైన్ షాఫ్ట్లు భలే ఉంది. ఇక్కడ కూడా మనకైతే గ్రిమ్ స్టోన్ ఉంది, సో మైన్ షాఫ్ట్ కాబట్టి. ఓహో పక్క పక్కన ఎన్ని మైన్ షాఫ్ట్లు అసలా, ఏందయ్యా ఈ సీడ్ అసలా? సీడ్ కొడదామంటే మీరు దీన్ని స్నాప్షాట్లో ట్రై చేయాలి. ఓకే, మీరు ఇప్పుడున్న వరల్డ్లో కొడితే కనుక మీకు ఎటువంటి లాభం అయితే ఉండదు. సో స్నాప్షాట్లోకి వచ్చి అప్పుడు కొట్టాలన్నమాట, అది కూడా 07A. సో లేటెస్ట్ స్నాప్షాట్. ఓకే, మనకైతే మై షాప్లో మాత్రమే కాదబ్బో చూసారా. వై లెవెల్ ఎంత ఇక్కడ? వై లెవెల్ 10 ఇది. ఓకే, అంటే మనకి Y0 దాటిన తర్వాత అనమాట ఇవైతే మనకి. ఓకే, ఇప్పుడైతే నేను 8లో ఉన్నా. సో 0. ఓకే, 0 అయితే ఒక్క బ్లాక్ లేదు, ఇది మనకి కన్సిడర్ అవ్వదు. సో -1 చూసారా. సో -1 నుంచి కింద వరకు మనకైతే ఇవి స్పాన్ అవుతాయి అనుకుంటా. అయితే ఈసారి నుంచి మనకైతే డైమండ్ దొరకడం కాస్త ఈజీ అని చెప్పచ్చు, ఎందుకంటే మనకి బయటకే కనబడతాయి డైమండ్స్ వచ్చేసి ఈసారి నుంచి. ఓకే, ఓహో ఇది ఇంకా చాలా పెద్దగా ఉందా, పై వరకు పోయింది. కాకపోతే -1 కాదు కదా దీని హైట్ వచ్చేసి, ఇదైతే మనకి -9 చెప్పాను కదా. చూద్దాం ఆగండి, అసలు 0లో ఏమైనా స్పాన్ అయినాయా? ఇది మనకి -1 చూసారా, ఇది 0, ఇది -1. కరెక్ట్గా మనకి -1 నుంచి అయితే స్పాన్ అవుతున్నాయి. దీన్ని కూడా చెక్ చేద్దాం ఆగండి. సో -1, ఇదైతే మనకి -2, ఇది -1 మళ్ళీ. సో 0. ఓకే, 0లో కూడా ఉన్నట్టున్నాయి కదా, లేవు -1 నుంచి అబ్బా కరెక్ట్గా మనకి. సో 0 దాటిందా చెప్పేసి అనుకోండి, ఇంకా 0కి కిందకి వెళ్తే ఇంకా ఇవైతే మనకు వస్తున్నాయి. నైస్. సో ఇది మనకి కొత్తగా యాడైన బ్లాక్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. వీటి లుక్ వచ్చేసి ఒకసారి ఆగండి, ఎంత డార్క్గా ఉంటుందో చూద్దాం నార్మల్గా. ఓకే, ఎఫెక్ట్ని అయితే తీసేస్తున్నాను ఇప్పుడు. ఓహో సస్తారయ్యా, ఇది మనకి కొంచెం లైటింగ్ చేస్తుంది కేవ్ని చూసారా, దాని చుట్టుపక్కల కొంచెం లైటింగ్ అయితే ఉంది మనకి. సో తాగేద్దాం మళ్ళీ. ఏం రా అలా చూస్తున్నాం? సో ఇది కాదు మనకైతే కొత్త స్నాప్షాట్లో వాళ్ళైతే యాడ్ చేసింది. ఒకసారి ఆగండి, మాబ్ చూద్దాం. నేనైతే దాన్ని చూడలేదు. గ్లో స్క్విడ్ ఉంది, చూద్దాం దీన్ని, గ్లో స్క్విడ్ని. ఓకే, వార్డెనా దాని పేరు? ఓకే, గ్లో స్క్విడ్ని అయితే ఇప్పుడు చూద్దాం ప్రస్తుతానికి. తర్వాత మీకు దాన్ని సెపరేట్గా చేస్తానులే, వార్డెనా ఏదో మొత్తానికి కొద్దండి. ఓకే, సౌండ్ కూడా వస్తుంది దీని దగ్గర అయితే మనకి. బాగుంది కదా గ్లో స్క్విడ్, దీన్ని కొడితే ఏం వస్తుంది మరి? ఒకసారి సర్వైవల్లోకి వెళ్ళి కొడదాం ఆగండి దీన్ని. ఓకే ప్రస్తుతానికైతే ఇలాగ కొడుతున్నాను ఓకే కమాన్ దొరుకు ప్లీజ్ కమాన్ కమాన్ నీకు కూడా నార్మల్ దానిలాగా ఎదడం రాదేంటి కమ్ చేసి పైకి వచ్చిపోతావా మళ్ళీ ఓకే నాకైతే అయిపోతుంది ఇది స్క్వాడ్ చేసి కొట్టాల్సింది కదా ఓకే ఏదో డ్రాప్ చేసింది మొత్తానికి ఓహో అక్కడ చూడండి అబ్బా ఒకసారి ఇది మనకి ఐటమ్ ఫ్రేమ్ కదా ఐటమ్ ఫ్రేమ్ చాలా ఉన్నాయి అబ్బా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఓకే ఐటమ్ ఫ్రేమ్ అయితే మనకి గ్లో అవుతుంది గ్లో ఐటమ్ ఫ్రేమ్ వామ్మో గ్లో అవుతుంది అయ్యేది ఎస్ మనకు ఇప్పుడు నార్మల్ చూద్దాం అండి ఐటమ్ ఫ్రేము తెగ వాడతాను అబ్బా నేనైతే ఐటమ్ ఫ్రేమ్ని నేను మామూలుగానే తెగ వాడతాను ఐటమ్ ఫ్రేమ్ని వచ్చేసి ఇంకెలా ఉంటే రచ్చే బాగుందబ్బా ఇదైతే మనకి అదైతే డ్రాప్ చేసింది కదా మనకి చూద్దాం ఆగండి గ్లోయింగ్ శాక్ ఓకే సో ఇదైతే మనకి గ్లో అవుతుంది నైస్ సో ఇది గైస్ మొత్తానికి కొత్త అప్డేట్లో మనకి మారిన థింగ్స్ వచ్చేసి ఇది మాత్రం బాగా నచ్చింది నాకైతే బిల్డింగ్స్ మాత్రం అదిరిపోతాయి ఆ బ్లాక్స్తో కడితే మాత్రం చాలా బాగుంటాయి ఓకే ఇది కూడా మళ్ళీ మనకి సెపరేట్ ఏరియాలాగా ఉందా చూసారా ఈ సెపరేట్ భయం ఇంకా దీనికి కేవ్స్లో చూసుకుంటే చూద్దాం మళ్ళీ నెక్స్ట్ స్నాప్షాట్లో ఏమైనా వస్తాయేమని చెప్పేసి దానికి రెసిపీ ఏమైనా ఇస్తే బెటర్ వాళ్ళు అంటే మనకి పాలిష్డ్ ఇంకా మనకి టైలు ఇలాంటివి అయితే ఉన్నాయి కదా సో వాటికి రెసిపీ ఇస్తే బాగుంటుంది విలేజ్ ఓకే సో చెప్పండి ఈ కొత్త అప్డేట్లో మారిన థింగ్స్ గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో సో వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్న ఎపిసోడ్ పక్క లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్